అయితే ఇది 2 డేస్ అవుతుంది, ఈ రోజు జాతర, రేపు ఊళ్ళో జాతర కూడా అవుతుంది. మేము చదువుకున్నప్పుడు అయితే ఈ రోజు 2 రోజులు వచ్చాము, నెక్స్ట్ డే రేపు ఫుల్ జాతర అవుతుంది. రేపు కూడా కావబడతారు, అప్పుడైతే ఇయర్ ఇయర్ 2 సార్లు వచ్చేవాళ్ళము. ఈసారి 3 ఇయర్స్ నుంచి అయితే మొత్తం మిస్ అయిపోయినాము. ఇప్పుడు అంత గావయ్యే వరకు ఏం లేము, వచ్చేసాము, వచ్చినోడు ఉండని చెప్పి. ఇక అంతే, కాలం నడిచిన పోతే మనం కూడా అంటే కాలము ఎట్లా మారుతుందో మనం కూడా అట్లా మారుకుంటూ రావాల్సిందనమాట. ఈ ఇయర్ ఉన్నట్టు నెక్స్ట్ ఇయర్ ఉండదు, నెక్స్ట్ ఇయర్ ఉన్నట్టు ఆ ఇయర్ ఉండదు, కాలంతో మనం మారాల్సిందే. అంత మన బాంబులు కావాలంట, బాంబులు చూస్తాడట రోడ్ మీద కనబడ్డాయి బాంబులు, అవి గుర్రాలు గుర్రాలు. అరే నడవరా చదువుదా. ఒకరు తీసుకురా కొబ్బరికాయ. వెంక జిల్లా ఇవ్వండి. ఏందట ఎంతనంట? రెండు తీసుకో. ఎంతనంట? 30 60 మో మసరి. థర్టీ ఆడ గుడికానే కాదు. చెప్పులు తీసుకున్నాం మళ్ళీ అటు పోవాలి కదా. ఎడగొట్టు కొంచెం దాకా బూత్ కట్టిస్తా. ఏమంటాడు కొంచెం చూసినా? వీళ్ళందరూ ఉంటారట. మీ అందరూ ఎక్కడ? సిటీనా? ఇక్కడనేనా? అవునా? కాంతి కొడుకో బిడ్డను ఎప్పుడు వస్తాయేమోది పోయిందమ్మ. నువ్వు అటు అటు కొంచెం వస్తు. Yeah.
బాయ్. ఇప్పుడు సీస్ రోడ్ ఉంది, ఇదంతా మట్టి రోడ్ ఉండే. అప్పుడు ఏదన్నా ఒక బొమ్మ నేను ఎంత ఎక్కువైనా సరే నా కోసం ఏదన్నా ఒక బొమ్మ మంచి ప్రశాంతంగా ఉంది. ఆడ కూర్చుందామంటే మంది ఉంటారు, చాలా మంది, వాళ్ళు ఇంత పెట్టు. అయితే మేము జాతర ఎందుకు వచ్చినాము, మరి ఎటు పోలేదు ఇంకా అంటే ఈ జాతర ఏడైతుంది అంటే బెజ్జంగాడ అవుతుంది. బెజ్జంగాడ అంటే మా అమ్మ వాళ్ళు దగ్గర ఉంటుంది, ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 1 అంటే 2-3 అనుకో. ప్రతిసారి వచ్చేవాళ్ళం అప్పుడైతే, ఇప్పుడైతే రావట్లేదు. 2 ఇయర్స్ కోలే ఈసారి కూడా అంటే మా అమ్మ వాళ్ళు వస్తారు, అంటే బెజ్జగం పక్క పండు చుట్టూ అందరు వస్తారు. ఇంకా మా వాళ్ళు అయితే వాళ్ళు అలా మేము మధ్యాహ్నం వచ్చి దర్శనం చేసుకుని పోతున్నాము. అంటే అది స్టార్ట్ అయితే ఎప్పుడంటే 4 ఇటుకలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టేది ఇంతకుముందు చూసారు, ఇప్పుడు స్టార్ట్ అనమాట. ఇప్పుడు ఉంచాలి కాబట్టేదాకా 1-2 గంటలు మస్తు మంది అవుతారు. మేము పోయినప్పుడు ఇవ్వలేరు కదా, ఇప్పుడైతే ఒక మంచి దూర సంది కూడా ఉండదు అక్కడ. మేము అందుకే తొందరగా వచ్చేసాం, మా చిన్న తీసుకొని దర్శనం చేసుకోవడానికి లేట్ అవుతుంది అని చెప్పి ఇప్పుడే మాకు 1 గంట టైం పట్టింది. ఇక అందరూ పోతే మాత్రం 2-3 గంటల టైం పడుతుంది. చుట్టుపక్కల ఊర్లో అందరు వస్తారు కాబట్టి మేము అన్ని పోసినాము. అసలు రావడానికి ఏం కారణం అంటే నేను మా చిన్నోడు కడుపులో రాకముందు అనుకో, మా అమ్మ ఉన్నప్పుడు ఇయర్లీ పోయేవాళ్ళం మేము అడిగి అమ్మోళ్ళంటికి. ఇక ఆడికి జాతరకు పోయేవాళ్ళం కాబట్టి అప్పుడు మొక్కిన అనమాట. మా అమ్మ ఉన్నప్పుడే నాకు మా నెక్స్ట్ ఇయర్సరికి మళ్ళీ కొడుకు కుడితే వస్తాను మొక్కిన. అది 3 ఇయర్స్ బ్యాక్ నేను మొక్కింది అంటే అంతే. మధ్యలో 2-2 పోయినాయి. ఒక రాయడం పండుగ వచ్చి మొక్కిన తర్వాత ఒక పండుగ అప్పటిసరికి 1 ఇయర్ సరికి నా కడుపులో ఉండు, అప్పటికి 8 మంత్స్ విడుమున్నా అని కాడు. నేనంటే మొన్న పోయిన ఇయర్ సరికి పుట్టిండు, కానీ అప్పుడు మాకు మా మామయ్య లేడు, అంటే పండుగలు మా మామయ్య అనిపి, అందుకే రాలేదు. ఇక ఈసారి అయితే ఫైనల్గా 3 ఇయర్స్కి వచ్చినాం. ఫస్ట్ మొక్కినాక ఫస్ట్ సారేమో కడుపులో ఉండు, పోయిన సరేమో మాకు పండుగ లెక్క రాలేదు. ఈసారి అయితే ఇక సాఫీగా మా చిన్నోడు మొక్కు తీర్చుకోవడానికి అయితే వచ్చిన, అదే కొడుకు కుడితే వచ్చి కొబ్బరికాయలు కొట్టి పోతాను మొక్కున్నాం అనమాట. అది అసలు మెయిన్ రీజన్ అది మేము రావడానికి. ఇక మేమైతే జిలేబీ తీసుకున్నాం కదా ఇప్పటిక, ఈడైతే కూర్చొని తినిపోదామని వచ్చినాము. ఇక కూర్చొని తినిపోతాము, ఎప్పటికీ ఇంటనే ఉండదు, ఎప్పటికీ మాకైతే ఎటు రాకుండా ఎటు పోవట్లేదు. ఈ మధ్యలో మొత్తం మా ఇంట్లో ఉండవుతుంది 2-3 ఇయర్స్ నుంచి. పోతే గిట్లా పోతున్నాం, సడన్ వస్తున్నాం. మా చిన్న సైడ్ వాతావరణం మంచిగా ఉంటుంది, పచ్చ గడ్డి ఉంటుంది, మంచిగా గ్రీన్ కలర్ ఉంటుంది. మళ్ళీ వాతావరణం చలికాలం, అదే వానాకాలం కాబట్టి మంచిగా పచ్చగా ఉన్నది గ్రీన్. ఇక మళ్ళీ చల్లగా వాతావరణం బాగున్నది, మస్తు ఇష్టం. ఇట్లా మంచిగా అనిపిస్తుంది నాకు. మళ్ళీ ఇది ఒకటి పెద్ద రోడ్ పెద్దదే కానీ ఎక్కువ వెహికల్స్ ఎక్కువ తిరిగాయి ఇటు లోకల్, ఇది మొత్తం లోకల్. ఇక్కడ అక్కడ సైడ్ ఏమో పెద్ద పెద్ద రోడ్ ఉంటుంది గడ్డికి పోయేది. ఇంకా ఇట్లా టర్నింగ్ ఇది ఓన్లీ టర్నింగ్, అప్పుడు చిన్న రోడ్ ఉండే, ఓన్లీ 1 వే ఉండే.
వీరు డబల్ రోడ్ చేసారు, పెద్దది మొత్తం ఆందాగా చేసారు, బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది. అందుకే ఇక ఇక్కడ తెరిచే కూర్చొని పోదామని మళ్ళీ ఆ రోడ్ వేసినాక కూర్చోరు అది కూర్చోరాదు. అందుకే ఇక్కడ తెరిచే కూర్చొని పానం అంతా జిలేబీలే పెట్టుకున్నది అలా కానీ తీసుకోలేదు ఇక టవర్ చెప్తే అలా వెళ్తుంది పానం పానం వెళ్తుందా మంచి ఆడ పెద్ద రోడ్ హైవే పెద్ద రోడ్ ఇది కూడా మంచి రోడే ఇచ్చాడు పోతే ఊరు చెప్పు ఇక ఇప్పుడు పానవంతాలలో ఉంది ఇల్లు కట్టుకుందంటే మరి ఇప్పరా నువ్వు కింద పోవాలి చెప్తాను ఇప్పుడు చేద్దాం డాడీ ఇప్పుడు నీ చేద్దాం మళ్ళీ నీకు ఇప్పుడు నీకు రాదు చేద్దు డాడీకి కవర్ ఎట్లా పెట్టాలి బాబా వద్దు బాబా మళ్ళీ కింద పోతుంది బాబా ఆ కవర్ లో పెట్టి అట్లా ఇప్పుడు ఎందుకంటే కింద అంతే మట్టికి తాంతది కింద పోతే నీ వంతు కదా ఇక అంతే కానీ మస్తు మంచిగా ఉంది కదా ప్రశాంతంగా ఉంది కదా అంటే పులిగొర అన్నం వండుకోవచ్చు నీడ మాత్రం ఇంకా బాగుంటుంది మస్తు ఉంటుంది పులిగొర ఉంటుంది ఆ స్వీట్ నాకు ఇష్టం లేదు హాట్ మిర్చి అసలు మిర్చి వండుకొచ్చుకున్నది బాబు ఒక ప్లేట్ మిర్చి ఆ మామ దగ్గర ఇంకోటి చెప్పాలంటే మేము అందరు జాతరలు అందరు స్వీట్ జిలేబీ అందరు జిలేబీ మిక్చర్ కొనుక్కోతారు నాకైతే హార్ట్ ఇష్టం కాబట్టి మా సాకులలో మామ ఉంటాడు ఒక ఆయన ఆయన మిర్చిలు వేస్తాడు వాళ్ళ టేస్ట్ మాత్రం మస్తు ఉంటాయి మిర్చీలు పునుగులు చేస్తాడు నేను ఖచ్చితంగా అందరం ఇవి కొనుక్కుంటే నేనేమో మిర్చీలు ఒక ప్లేట్ అన్న ప్లేట్ నర మిర్చిలు అని కొనుక్కొని పోయేటప్పుడు మా ఊరికి వెళ్ళి అంటే ఇడికి వెళ్ళి మా ఇంటి దాకా నడుచుకుంటూ పోయేవాళ్ళం అప్పుడు ఇప్పుడు కూడా చాలామంది నడుచుకుంటూ వస్తారు బండ్లు ఉన్నలు బండ్లు నేను నడుచుకుంటూ పోదాం కాబట్టి ఆ ప్లేట్ నర మిర్చిలు తినుకుంటూ తినుకుంటూ ఇంటి దాకా పోయేదాన్ని నేను కొంతమంది జిలేబీ తినుకుంటూ పోయేవాళ్ళు నాకైతే మిర్చి ఇష్టం ఈరోజు మిర్చి మిస్ అయిన భావన కొనియలేను కొనియలే హట్ అయిన నేను ఏడుస్తున్నా నాకు ఇప్పుడు యాదకి వస్తుంది నాకు అంత మంత మనసు ప్రశాంతంగా ఉంది కానీ కొంచెం మనసు అట్లుంది కాబట్టి ఉంచుకుని తినూరు మంచిగా తినూరు మీరు ఇక మమ్మీకి ఇంకోసారి కానీ మీరే తినూరు బాగా మిర్చిలు బావా మిర్చిరా మిర్చిపాడి కాడు ఉండు కాను మిర్చిరా ఆ మిర్చిపాడి కాడు ఉండు కాను మిర్చిరు మిర్చిరా పొలకరణ పోతారు మధ్యాహ్నం పోటీ పెట్టిన కానీ ఆగం తిన్నాము కానీ కడుపు అంటే అప్పుడు అప్పుడు మంచి సైట్ తిన్నాము ఇప్పుడు సార్ ఆకలి అయితే టైం మేము ఎక్కువ శాతం బయటకు పోము కాబట్టి ఇట్లా టైం స్పెండ్ చేస్తున్నాం ఇంట్లోనే ఎప్పుడు 4 గంటలు బయగాడు పోము ఏడు పోము ఇట్లా మన షేర్లకు ఒకరోజు వండుకోవాలి అట్లు పోతా నేను అటు పోతా నేను అటు పోతా డాడీ బాగా బాధపడరా మీరు ఆట ఆడింది చాలదా నడువురు పోదా మొత్తం అయ్యే పిక్కడుకు మొత్తం రిటార్డ్ చూడదు
మనకి బాంబులు కావాలంట, బాంబులు చూస్తాడట రోడ్ మీద కనబడ్డాయి బాంబులు, అవి గుర్రాలు గుర్రాలు అన్నీ కూర్చుంది. ఇప్పుడు ఏం కావాలి నీకు, రాయిపోలు ఏం కొనియాలి? ఇట్లా గిట్లు ఉంటాడు, ఏం కొనియమంటే ఏం కొని అన్ని దాటలు మంచిగా కొనిస్తాడు. అడగకుండా మా డాడీ ఏమో అడిగినా కొనియాడు, అడగదు మరి, అడగకపోతే కొనియా కొనిస్తాను నేను. అడగకుండా ఉండాలి, తప్పకుండా. ఆఫ్టర్ గంట తర్వాత, ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత, ఆఫ్టర్ వన్ అవర్ ఇప్పుడు ఎదురేమనుకుంటే మేము ఆడబట్టి డాన్స్ చేసి శ్రద్ధ ఆడింది, ముచ్చట పెట్టుకున్నాం మా చిన్న తను మస్తాడినే చిప్పులకాయ తెంపిన ఒకటి, దాని బాలే కాడతా ఉండి మా వాడిగా మస్తు చేసిన మేమైతే ఫుల్ ఏడే కూర్చున్నాం మంచిగా, కొసపాటు గాడికి పోయినాం, గడ్డు గడ్డు గట్టు పోయినాం. ఇప్పుడు గుడిసె కడుగు వేయించినాం, ఇక్కడ ఒక గుడిసింది. ఇక మా కన్న నాని తమ్ముడికి కన్నా 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 డాన్స్ ఎట్లా వేసి చెప్పు. అలేలే తోబ తోబ కాదు, అలేలే అలే పిచ్చలు అంటారు లేకుంటే. ఓకే ఇక పోతాం, మోసం అవుతుంది. ఇక ఇప్పుడే మాట్లాడు, రికార్డ్ అత్తలు ఏమవుతలేదు, మాట్లాడుతుంది ఇక పోతున్నాం. ఇక చీకట టైం అయింది, జర వాన వచ్చినట్టున్నది అట్లా అని చెప్పి పోతున్నాం. లేకపోతే గంట తర్వాత చెప్పి మళ్ళీ గంట అవుతుంది మేము, అదంట మేము గంట కదా అదంట. మళ్ళా ఇంత టైం అయితే పైసెట్ కూడా కొనలేము, అంతా ఇంత స్వచ్ఛమైన గాలిని ఇంత ఫ్రెష్ అంటే మంచి ఉంది వాతావరణం. ఎందుకంటారంటే మా చిన్నతో ఇంత ముందు బయట పోయినా ఇంత టైం స్పెండ్ చేయని కదా, ఆడుకొని వాడు మొత్తం ఎక్కుడు లేకపోతే మట్టి నోట్ పెట్టుకుంటూ. ఇప్పుడు ఏంటంటే కొంచెం మట్టి నీరు తగ్గించు కాబట్టి కొంచెం అంటే ప్రశాంతంగా కూర్చోగలిగినాం. కొంచెం ఫోన్ ఇచ్చినా మేము కొంచెసేపు ఫ్రీ ఉన్నాం, లేకపోతే ఇంత ఆడినాం. ఇంతకుముందు ఏంటంటే వాడు పోయినా మట్టి నోట్లో పెట్టుకుని పోవు, ఇవి పెట్టుకోలే కదా చెప్పి నువ్వు. ఇక సోపతి ఇంకా జర బాగుండు, వేరే ఇక షాప్ వేసుకొని గల కూర్చొని ఇంత కళ్ళు కళ్ళు లొట్టి తెచ్చుకొని ఇంత చికెన్ మటన్ వండుకొని ఒకటి పూరీలు గీరీలు చేసుకొని రొట్టెలు చేసుకొని పిక్నిక్ లెక్క తింటే మంచిగా పంట పొలాలకు మటన్ అట్లా బాగుంటుంది. మంచి పూరీలు తీసుకొని పోయి కొంచెం కళ్ళో బిల్లో తాగి కొంచెం టైం స్పెండ్ చేయడం మొత్తం ఉండడం చాలా ఇష్టం. కానీ అది ఎప్పుడు అవుతలేదు, మేమేం పొలం కాడు పోం కాబట్టి మాకు అట్లా ఎప్పుడు అవుతుంది. మా చెల్లెకు బోర్ ఉండదు కదా, మామూలుగా నీళ్ళు ఉండాలి, బోర్ ఉంటే మంచిగా, బోర్ ఉంటే మంచిగా, బోర్ పొలాలు బైక్ బైక్ పోతున్నాం. ఏంది నువ్వు ఇట్రా ఏ జాయిలో అవుతుంది కానీ ఇప్పుడు ఐస్ క్రీమ్ రాగరా ఇంటర్ జాయి కొనవుతాడ కానీ అది బ్యాన్ చేసిరట, అది బంద్ చేసిరట. ఇప్పుడు ఐస్ క్రీమ్ లేవడనా, లేకపోతే నీకు మన జాతర అయినప్పుడు కొనిస్తా. లాలీపాప్లా ఇంటికాడ కొనుక్కుంటా, పది రూపాయలు ఇస్తాం.
నేనే వద్దా మరి ఇవన్నీ వద్దు వద్దు బిడ్డ మంచిది కాదా నేను మంచి ఐస్ క్రీమ్ కొనిస్తానే ఆపినా కదా నేను లేకపోతే మరి నేను నీ కొనిస్తా తర్వాత నేను ఎక్కువపా కొనేం అడుగు ఎక్కువ పోద్దా లేదా మరి ఎక్కువ పోయి తెచ్చుకో చాక్లెట్ వద్దు ఫస్ట్ అడుగుతా తమ్ముడు ఉంటలేడు ఒకటి ఒకటి అన్న ఎక్కువ ఎంత ఒకటే చాలు దాయి ఎవరే అరే నడవరా చదురా పర్రే సరే దా ఇరవై రూపాయలు అనుకుంటుంది మేము పల్లెటూరు